నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను గోపీకృష్ణ మనతో అప్పుసాన్ రాయేష్ గారు ఉన్న రాహుద్ధు రాయేష్ గారు నమస్కారం స్వాగతం రాయేష్ గారు ప్రత్యేకంగా ఈరోజు మనం నిలబడి కొన్ని విజువల్స్ వెనక చూపిస్తూ చేయడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది కాలంగా ప్రత్యేకంగా ప్రత్యర్థి పార్టీలు ప్రతిపక్ష పార్టీల మీద జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో నిన్న తాజాగా గన్నవరంలో జరిగినటువంటి టీడీపీ ఆఫీస్ మీద దాడి ఆ తర్వాత కార్యకర్తల అరెస్టు పట్టాభి వ్యవహారంలో జరుగుతున్నటువంటి ఇష్యూ అంతటి మీద ఒకసారి వీడియోస్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అనేది మా ప్రయత్నం వాళ్ళిద్దరి మధ్య లేకపోతే టీడీపీ వైసీపీ మధ్య ఉన్నటువంటి వివాదాలు రెచ్చగొట్టుకోవడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కానీ పోలీసుల పాత్ర గురించి ఈరోజు మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే పోలీసులు వ్యవహరించాల్సిన తీరులో పోలీసులు వ్యవహరిస్తున్నారని అనుకుందాం ఉదాహరణకి మనం కొన్ని వీడియోస్ చూసే ప్రయత్నం చేద్దాం నిన్నటి నుంచి మనం చూస్తున్నాం ఇవన్నీ నిన్న ఇన్సిడెంట్కి సంబంధించి ఇక్కడ పోలీసులు మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు పగల కొడుతూ ఉన్నారు పార్టీ ఆఫీసు ఇది టిడిపి పార్టీ ఆఫీసు ఇది బయటికి పంపించే ప్రయత్నం పోలీస్ చేతుల్లో ఈవెన్ లాఠీలు ఉంటాయా కంపల్సరీ ఉన్నప్పుడు ఒక రైట్స్ జరుగుతున్నాయి అన్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి కొత్త చేతులతో అయితే రారు కదా లాఠీలు ఉంటాయి ఇక్కడ వస్తున్న ఎలిగేషన్ ఏంటి అంటే పోలీసుల చేతిలో ఉన్న లాఠీ గుంజుకొనే వైసీపీ కార్యకర్తలు అక్కడ తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలకు తెలుగుదేశం స్థానిక నాయకులకు సంబంధించిన కార్లు అద్దాలు కొట్టారని చెప్పని కూడా వార్తలు వస్తున్నాయి ఇది అంటే పోలీసులు లాఠీలు లేకుండా వచ్చారంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అనుకుందామా పోలీసులు లాఠీ లేకుండా రావటమే ఒక అంటే బాధ్యత రహించే వ్యవహారం అది వాళ్ళు అక్కడ మాబు ఒక రైటింగ్ ఒక రైటింగ్ జరుగుతుంది ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన కార్యాలయం మీద దాడికి ఉన్నారు వాళ్ళని నిరోధించే ప్రయత్నంలో ఉత్త చేతులతో వచ్చి అక్కడేదో అయ్యాప్ప అని చెప్పని బతినాడి కౌన్సిలింగ్ కొట్టడానికి కాదు కదా వాళ్ళు వచ్చింది అక్కడ ఆ ఇష్యూని నివారించాల్సిన బాధ్యత దాన్ని అరికట్టాల్సిన బాధ్యత దానికి బాధ్యులైన వాళ్ళని అరెస్ట్ చేసే చేయాల్సిన బాధ్యత పోలీసులది అక్కడ ఉత్త చేతులతో వచ్చి ఈ వ్యవహారం జరుగుతూ ఉన్నది చూస్తూ ఉంటే ఏంటంటే పోలీసులు అధికార పార్టీ వాళ్ళు కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే దూరంలో కోఆర్డినేషన్ తోటి ఈ కార్యక్రమం జరిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది మీరు చేస్తూ ఉండండి మేము మా ప్రయత్నం మేము చూ ప్రయత్నం చేస్తూ ఉంటాం మీ మీకు మీకైతే పెద్ద ప్రతిబంధకాలం కలిపి అన్నట్టుగానే ఆ ఇద్దరి మధ్య ఒక కోఆర్డినేషన్ తోటి కార్యక్రమం జరిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది మనం ఇక్కడ చూడవచ్చు ఇది ఫస్ట్ దాడి జరుగుతున్నప్పుడు ఇన్నో తగలబెట్టినటువంటి దృశ్యం ఇది చేతిలో కర్రలు నాను పోలీసుల చేతిలో ఇక్కడ ఒక లాఠీ కనిపిస్తుంది నాను ఇప్పుడు జరగాల్సిందేంటి అక్కడ ఈ కారు తగలబడుతుంది కారు తగల దీని దీని పక్కనే ఒక ఆటో ఉంది ఆ పోలీస్ ఏం చేయాలి మొట్టమొదటిగా ఆటోని పక్కకు లాక్కెళ్ళే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ కారు నుంచి ఆటో కూడా మట్లాడుకోవడానికి ఆస్కారం ఉండదు కాబట్టి దాన్ని పక్కకు లాక్కెళ్లే ఆయన ఏం చేస్తున్నాడు దీని వీడియో షూట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అంటే ఇప్పుడు దీని వీడియో షూట్ అనేది ఎవరైనా చేయొచ్చు అది నీ పోలీసింగ్ ఆపేసి అక్కడ జరగాల్సిన ఆస్తి నష్టం దాన్ని ఇంకా ఎక్స్టెండ్ అవ్వకుండా కాపాడాల్సిన బాధ్యత నీ చేతిలో ఉన్నప్పుడు వీళ్ళు ఎంత నింపాదిగా వెళుతున్నారో చూడండి అవును ఆ కర్రలు పట్టుకున్నటువంటి వాళ్ళు పోలీసులు పక్కనే ఉండగా నింపాదిగా వెళ్ళిపోతా ఉన్నారు ఇప్పుడు ఈ కానిస్టేబుల్ ఉన్నాడు ఇది ఉన్నాడు కదా ఈ ఆటోని ఇద్దరు ఉన్నారు ఆయన కాల్ చేస్తా ఉన్నాడు ఫైర్ హికి ఈయన దాన్ని షూట్ చేస్తా ఉన్నాడు షూట్ చేయటం కాదు కదా ఇప్పుడు అక్కడ కావాల్సింది ఇప్పుడు ఆటోకి డ్యామేజ్ అవ్వలేదు కారు కి ఫైర్ యాక్సిడెంట్ నిప్పు ముట్టించారు ఇది తగలబడుతుంది విలువైన ఆస్తి దగ్గర జరుగుతూ ఉంది ఇమీడియట్ ఆటోని రెస్క్యూ చేసే ప్రయత్నం చేయాలి దాన్ని పక్కకు లాగే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఏమవుద్ది ఇంకోసేపు ఉండి దాన్ని షూట్ చేసుకోకూడదా మీ చేతి దాటిపోయింది నిప్పు ముట్టిచ్చేసారు మీరు అక్కడికక్కడ ఆ నిమిషాన్ని దాన్ని ఆర్పలేరు ముందు ఆ డ్యామేజ్ కంట్రోల్ అనేది చేసే ప్రయత్నం చేయాలి కదా ఎంత బాధ్యత వ్యవహారం అది రైట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పట్టాబి అక్కడికి వెళ్ళారు పట్టాబి వెళ్ళిన తర్వాత పట్టాబికి పోలీసులు రక్షణ వలయంగా వచ్చారు కానీ ఇక్కడి నుంచి కొంతమంది పరిగెట్టుకుంటూ వస్తున్నారు వాళ్ళు ఎవరు అనేది మనం ఇంత విద్దంగా చెప్పలేం కానీ పరిగెత్తుకుంటా వస్తున్నారు ఒకసారి చూడండి అక్కడి నుంచి పరిగెత్తుకుంటా వస్తున్న క్రమంలో పోలీసులు పక్కకెళ్ళిపోయిన విజువల్సే కనపడుతున్నాయి మనకి ముందు మనం వీడియో చేస్తున్నప్పుడు చూస్తే అక్కడి నుంచి రాళ్ళు బకెట్లు వేసి అయిపోయింది ఇంకా అక్కడ నుంచి పోలీసులు వెళ్ళిపోయారు ఇప్పుడు కార్లో అన్నమాట సీన్ ఇది అంటే పోలీసులు ఏం చేసినట్టు ఇక్కడ అంటే ఒకవేళ కాపాడే ప్రయత్నం చేస్తే పట్టాభిని తన వెహికల్ ఎక్కిచ్చారు పట్టాభి కారులో ఎక్కిచ్చారు కానీ వీళ్ళందరూ వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటి అనేది నేను కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది అంటే వీడియో ఇక్కడతో కట్ అయిపోయింది ఇది దీని తర్వాత ఏం జరిగిందండి ఓకే అక్కడ జరిగింది ఏంటి అంటే కార్లో పట్టాభు ఎక్కిన తర్వాత ఈ లోపు పోలీసు వీళ్ళు మొత్తం కలిపితే ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు పోలీసులు వాళ్ళు మాబు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ వచ్చి ఆ కారు అద్దాలు బాగలు కొట్టారు పటాబ్ మీద కొంత భౌతిక దాడి కూడా జరిగింది అయితే ఇక్కడ జరిగింది భౌతిక భౌతిక దాడి దాడి కూడా కూడా జరిగింది అయినా సరే పటాబ్ ను అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి వలమనే వంశీ గారి ఇంటి మీద ఆయన ఆఫీస్ మీద దాడి చేయాల తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ కార్లు తగలబెట్టారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ కార్లు డ్యామేజ్ అయినాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మీద రాళ్ళు ఇసిరారు బ ఆ బకెట్ లాంటివి ఇసిరారు పోలీసులు అడ్డుకుంటున్నా కూడా నెట్టేసుకొని వచ్చి కర్రలతోటి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు రోడ్ల మీద కూర్చొని ధర్నా చేస్తున్న తెలుగుదేశం పార్టీ కేడర్ మీద రాళ్ళు ఇసిరారు ఇక్కడ ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరి మీద ముందు చర్య తీసుకోవాలి ఏ యాక్సిడెంట్కి సంబంధించి కూడా కేసులు వీళ్ళ మీద పెట్టినట్టు ఇక్కడ అక్కడ ఏం జరిగింది రెండు గ్రూపుల మధ్య రాళ్లదాడి జరిగింది తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా ఎదురు తిరిగారు ఆ రాళ్ల జరుగుతూ ఉన్నప్పుడు ఆయన సీఏ కనకారావు గారు అనే ఆయనకి తలక రాయి తగిలింది ఇప్పుడు ఆ రాయి మీద తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిన రాయి వైసీపీ వాళ్ళు ఇచ్చిన రాయి అనేది ఏమి రాసిలేదు కదా ఏం చేశారు ఆ రాయి ఆధారంగా చేసుకొని తెలుగుదేశంకి సంబంధించిన పట్టాభితో పాటు ఇంకొక ముప్పై మంది మీద త్రీ నాట్ సెవెన్ కేసు ప్లస్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు ఆయన సీఏ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద అంటే అంటే అసలు దానికి ఏం చెప్తున్నారు పట్టాభి వచ్చి గొడవ రెచ్చగొట్టాడు అని చెప్తున్నారు అంటే పట్టాభి గణవరం రాటాన వంశీ వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర కొంచెం వెరిఫై చేసుకొని వెళ్ళాడా నిన్న ఒక ఛానల్లో కూర్చొని వంశీ ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నాడు నేను కూడా విన్నాను అది తన ఆయన ఛానల్కు సంబంధించిన జర్నలిస్ట్ అడిగారు మీరు రెక్కీ నిర్వహించారంట కదా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అని అంటే నేను అది మెయిన్ రోడ్ మీద ఉంటుంది అదేం లోపల ఎక్కడ ఉండదు దానికోసం రెక్కిని పెద్దగా నిర్వహించాల్సిన అవసరం లేదు నేను అక్కడికి వెళ్ళింది వాస్తవమే నన్ను తిట్టారు అని అంటే ఎవరెవరు తిట్టారో చూద్దామని చెప్పని వెళ్ళాను అని చెప్పని అంటే ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు ఆ ప్రెస్ మీట్లో విమర్శ చేశారు ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కదా మిమ్మల్ని విమర్శ చేశారని చెప్పని తెలిసింది మీరు తర్వాత అయిపోయిన తర్వాత మీరు ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పని మీరే ప్లేటెంట్ ఒప్పుకుంటున్నప్పుడు ఒప్పుకుంటున్నప్పుడు మీరు ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పక్కకు జరగగానే మీ కేడర్ ఈ విధంగా దాడులు చేసిన పరిస్థితి కనపడుతున్నప్పుడు ఏం చెప్తున్నారు మీరు నన్ను విమర్శ చేశారు కాబట్టి మా వాళ్ళకి మనోభావాలు దెబ్బతని అందుకోసం దాడి చేశారని చెప్తున్నారు అంటే మీరు విమర్శ చేసిన రోజు మీరు ఇష్టారీతిన చెలరైపోయి భువనేశ్వర్ వ్యక్తిత్వ వ్యక్తిత్వం పాల్పడ్డ రోజు అన్నం తినేవాళ్ళు ఎవరు వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వరు అని చెప్పని చెప్పిన రోజు ఆ రోజు కూడా వైసీపీ పార్టీ కార్యకర్తలకు ఎట్లాగే మీ మీద కోపాలు వచ్చినాయా ఆ రోజు కూడా మీ మీద ఎట్లాగే దాడులు చేశారా మీరు ఒకరోజు అన్నారు కదా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి వై అన్నం తినేవాళ్ళు ఎవరు వైసీపీ పార్టీలో జాయిన్ కారు అని చెప్పని మరి ఆ రోజు అన్నం తినేవాళ్ళు వైసీపీ పార్టీలో జాయిన్ కానప్పుడు మరి ఈ రోజు మీరు ఏం తిందామని చెప్పని వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు సరే దానికి మీరు ఏం జస్టిఫై చేసుకుంటారు చేసుకుంటారు మీ కారణాలు మీకు వంద ఉండి ఉండొచ్చు మీ స్వార్థ ప్రయోజనాల లేకపోతే మీ నియోజకవర్గ ప్రయోజనాల దానికి ఏదో మీరు ఒక ప్లాట్ఫామ్ బెల్డప్ చేసుకుంటారు కాబట్టి దాన్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం మీరు చేయొచ్చు ఎంత జరుగుతున్నది అయితే పోలీసుల వ్యవహార శైలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది పోలీసుల వ్యవహార శైలి ఎట్లా ఉందంటే ఇవాళ పోలీసులు వాళ్ళని వాళ్ళు మేము ఈ సమాజాన్ని కాపాట్నుకున్నాం ఏ ఉద్యోగికి లేకుండా మా ఒక్కళ్ళకే లాఠీ ఇచ్చారు అని అంటే సంఘ విద్రోహ శక్తుల్ని పేచమనడానికి మనకు మాకు లాఠీ ఇచ్చారు మాకు వెపన్స్ ఇచ్చారు అని అంటే సంఘ విద్రోహ శక్తులను అణిచేయడానికి మాకు వెపన్ ఇచ్చారు అనేది మర్చిపోయారు వాళ్ళు మేము మా పోలీసింగ్ ఒరిజినల్ మా రెస్పాన్సిబిలిటీ ఏంటి మా డ్యూటీ ఏంటి అనేది మర్చిపోయారు మర్చిపోయారు కాబట్టి వాళ్ళ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇద్దరు డీజీపీలు అంటే గౌతమ్ సవాంగ్ గారు తర్వాత వచ్చిన ఈయన రెడ్డి గారు ఇద్దరు కూడా హైకోర్టుకు వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితులు మనం చూసాం ఏ స్టేజ్లో అయినా గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఏ పాలనలో అయినా సరే డీజీపీలు కోర్టుకు వెళ్ళిన చరిత్ర చూసామా ముగ్గురు చీఫ్ సెక్రటరీలు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఒక తప్పించేసేస్తే తర్వాత వచ్చిన ముగ్గురు చీఫ్ సెక్రటరీలు గౌరవ హైకోర్టు ముందు చేతులు కట్టుకొని నిలబడ్డారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడ్డారు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దాడి జరిగిందంతా ఒక ఎత్తే అయితే ఇది పట్టాభి ఇంటి నుంచి ఈరోజు ఆమె గవర్నర్ని కలిసే ప్రయత్నం చేస్తుంది బట్ అవి భార్య పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు మరి అడుగుని ప్రయత్నం కూడా జరిగింది ఇక్కడ ఇది ఈమె పోలీసులతో ఆగ్వాదం పోలీసులతో ఆమె వాదిస్తూ ఉన్నారు మీరు వెళ్లాల్సిందే ఇక్కడ అడ్డుకున్నారు పోలీసులు పూర్తిగా పూర్తిగా ఇంటి నుంచి గవర్నర్ కార్యాలయానికి వెళుతుంటే అడ్డుకున్నారు పూర్తిగా పట్టాభిభారీని కాస్త ముందుకెళితే ఇది నిన్న జరిగినటువంటి సీను అక్కడ ఒక మహిళని గవర్నర్ దగ్గరికి వెళ్తా అంటే అడ్డుకున్నారు ఇది నిన్న జరిగినటువంటి సీను వీళ్ళు కీలకమైనటువంటి వ్యక్తులు అనేది మనకున్నటువంటి సమాచారం ఇది పోలీసులు ఆపే ప్రయత్నంలో ఎంత బాగా ఆపుతున్నారో చూడండి విన్నరా అన్నా అన్నా ఆగండి 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 మళ్ళీ ఒకసారి విన్నా ఇక్కడ ప్రధాని వీళ్ళు వీళ్ళు వెళ్తుంది ఎక్కడికి ఆవిడ వెళ్తానంటుంది ఎక్కడికి ఆవిడ ఎందుకు ఆపారు వీళ్ళని ఎందుకు ఆపలేకపోయారు ఇది నిజం జరిగినటువంటి ఇష్యూ అనమాట అంటే పోలీసుల్ని పోలీసులు వాళ్ళని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నారు అని అంటే పోలీసులకి పోలీసుల పరిస్థితి ఏంటి అసలు రాష్ట్రంలో రాజకీయ పార్టీలకి లేకపోతే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీకి పోలీసులు ఏమవుతున్నారు పోలీసుల్ని ఎట్లా ఉపయోగిస్తుంది ప్రస్తుత అధికార పార్టీ అని చెప్పుకోవాలి ఇక్కడ మొట్టమొదటి ఇన్సిడెంట్ వచ్చేటప్పటికి పట్టాభిని నిన్న సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ రోజు ఉదయం గన్నవరం కోర్టుకి తీసుకొచ్చే వరకు అతను వేరే బోర్డ్స్ తెలియాల అసలు ఎక్కడున్నాడు అని చెప్పి అతను ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది అతని డ్రైవర్ని పిఏని పోలీస్ స్టేషన్ దగ్గర ఉంచారు పట్టాభి అసలు ఏ స్టేషన్లో ఉన్నాడు ఎవరు అదుపులో ఉన్నాడు కనీసం పోలీసులు అదుపులో ఉన్నాడా లేదు ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు కిడ్నాప్ చేశారా అసలు భద్రతాపరంగా అతను సురక్షితంగా ఉన్నాడా లేదనేది ఆందోళనలో ఉన్నారు కాబట్టి పట్టాభి భార్య గతంలోనే ఒకసారి తలుపులు బద్దలు కొట్టి తీసుకెళ్లి ఉన్నారు కాబట్టి అదే అటు అటువంటి పరిస్థితి రిపీట్ అయిందా లేదు ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు కిడ్నాప్ చేశారా ఆయన ప్రాణానికి ఏదైనా ముప్పు ఉందా అని చెప్పిన ఆందోళన ఆమాయికి ఉండటం సహజం అదే నేపథ్యంలో రాత్రి తను వీడియో అప్పీల్ చేసింది మాకు నా భర్త ఇంతవరకు ఆచూకీ తెలియట్లేదు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది ఆయన వేరే పట్టు తెలియజేయండి అని చెప్పని ఈరోజు మార్నింగు ప్రెస్ మీట్ పెట్టి ఒక అరగంట లోపు పోలీసులు కనుక నాకు ఏ విషయం కనుక తెలియజేయని పక్షంలో పట్టాభి ఉన్నారు ఏంటనే వా విషయాలు కనుక తెలియజేయని పక్షంలో డీజీపీ కసిరెడ్డి రెడ్డి గారి ఇంటి ముందుకెళ్ళి నేను ధర్నా చేస్తాను హంగర్ స్ట్రైక్ చేస్తానని చెప్పని అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది సో అందుకోసమని చెప్పని రా డీజీపీ గారు వైపు వెళ్ళనీయకుండా ముందుగా వచ్చి ఒక అబలని తన భర్త వేరే పోటీ స్థిరకు ఆందోళన చెందుతున్న ఒక అబలను మాత్రం అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు ఆమెని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆమెను గృహ నిర్బంధం చేశారు ఇదే సందర్భంలో ఇందాక మీరు చూపించిన రెండో ఇన్సిడెంట్ వచ్చేటప్పటికి ఒక పార్టీ కార్యాలయం మీదకి దాడికి వెళ్తున్న అధికార పార్టీ నాయకులు వీళ్ళు స్థానికంగా వంశీకి సన్నిహితంగా ఉన్నవాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ప్లీజ్ ప్లీజ్ అన్న ఆగండి అన్న అని చెప్పని వీళ్ళు పోలీసింగ్ చేస్తున్నారా లేదు వాళ్ళ కింద ఏదన్నా తొత్తులుగా మారిపోయి వా తాబేదారులకు పనిచేస్తున్నారా అసలు మీ ఒరిజినల్ ఈ సీన్స్ చూస్తుంటే గుర్తు రావట్లేదు వస్తే వస్తాయి చెప్తా చెప్తా నేను ఇదే పోలీస్ విధానం కనుక ఇదే విధంగా కొనసాగినప్పుడు ఖచ్చితంగా మీరు మనం రాజమౌళి గారిది విక్రమార్కుడి సినిమా ఒకటి గుర్తుంటుంది గుర్తు చేసుకోండి మీరు దాంట్లో రాజీవ్ కనకాల సిఏగా ఉంటాడు సీఏ గా ఉంటే ఆ ప్రధాన విలన్ కొడుకు రాజీవ్ కనకాల వైఫ్ ని తీసుకెళ్లిపోయి ఇంట్లో పెట్టుకుంటాడు రాజు కనకాల నా భార్యను వదిలిపెట్టండి సార్ అని చెప్పని నా పిల్లలు ఇంటి దగ్గర ఏడుస్తూ ఉన్నారని చెప్పని వెళ్ళి బతిమలాడుకునే పరిస్థితులు చూసాం మనం అంటే రోజు రోజుకి పోలీసు అనేది తన పవర్ తగ్గించుకున్న పరిస్థితిలో సంఘ విద్రోహ శక్తులకి ఆధిక్యత దొరికిన పరిస్థితిలో చివరికి పోలీసింగ్ కూడా సినిమాల్లో చూపించిన స్థాయికి దిగజారాల్సిన రోజులు ఉంచుకొని పంపిస్తాలే పో అని అంటాడు అవును అంటే ఏంటంటే అంతటి స్థాయికి ఎందుకు దిగజార్చుకుంటున్నారు ఇక్కడ డీజీపీ కసిరెట్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఆయన పోలీస్ బాస్ ఇవాళ ప్రభుత్వంతో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని తూచే తప్పకుండా పాటిస్తా ఆ హైరార్కీ ఉన్న డిపార్ట్మెంట్ కాబట్టి యూనిఫామ్ డిపార్ట్మెంట్ కాబట్టి పైనుంచి వచ్చిన ఆదేశాలను యథావిధిగా పాటించి తీరాల్సిన దుస్థితిలో ఈ దిగుస్థాయి సిబ్బంది ఉండిపోతున్నారు కానీ మన పోలీస్ బాస్గా ఉన్న ఆయన తన సైన్యం వెల్ఫేర్ గురించి ఏం ఆలోచిస్తున్నారాయన ఇదే ప్రభుత్వంతో అపరిష్కృతంగా ఉండిపోయిన ఎన్ని అంశ చాలా అంశాలు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్కి వాటి గురించి ఏం పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసు బాసులుగా ఉన్నాళ్ళు వాళ్ళకుండే ఉండే ప్రివిలేజెస్ వేరు వాళ్ళకుండే ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ వేరుగా ఉంటాయి కానీ దిగు స్థాయిలో పనిచేసే కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ ఏఎస్ఐలు రైటర్లు ఎస్ఐ స్థాయి అధికారులు ఇవాళ ఎటువంటి హ్యూమిలేషన్ ఫేస్ చేస్తున్నారు ఇవాళ అధికార పార్టీకి సంబంధించి చాలా ఇన్సిడెంట్ జరిగినాయి మన గతంలో ఇప్పుడు ఒకటి డీజీపీ స్థాయి తర్వాత హైర్ఆర్కేని మనం చూసుకుంటే దాని డీజీపీ దిగువ స్థాయి వ్యక్తులకి ఓ స్థాయి వరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు డెఫినెట్గా చేయాల్సి వస్తుందేమో అనుకుందాం ఈవెన్ కానిస్టేబుల్స్ వరకు కూడా మొత్తం డిపార్ట్మెంట్ అంతా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుందా ఇక్కడ జరుగుతున్నది అదే ఇక్కడ ఏంటంటే మనం ఈ మధ్య చాలా సీరియస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూసాం మనం పలమనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత నియోజకవర్గానికి పర్యటనకు వెళ్తే ఎట్లా వ్యవహరించారో చూసాం మనం తర్వాత రామచంద్రపురంలో అక్కడ డిఎస్పీలుగా ఉన్న అమలాపురం డిఎస్పి మాధవరెడ్డి గారు రామచంద్రపురం డీఎస్పి బాల గారు అక్కడ అమరావతి రైతులతో ఎట్లా వ్యవహరించారు అనేది మనం గతంలో చూస్తున్నాం మనం తర్వాత మనకి రాప్తాడు నియోజకవర్గంలో సిఏ గౌస్ పరిటాల సునీత గారితో శ్రీరామ్ తోటి ఎట్లా వ్యవహరించిందో మనం చూస్తున్నాం కదిరి సిఐ మధు అని ఆయన అక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జీ కందికొండ వెంకటప్రసాద్తో ఎట్లా వ్యవహరించిందో మనం చూస్తున్నాం తర్వాత నిన్న అనపర్తిలో ఒక సిఏ శ్రీనివాస్ అనే అతను చంద్రబాబు నాయుడు గారి మైక్ గుంజుకునేటానికి చేసిన ప్రయత్నం ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన మైకు లాక్కోటానికి చేసిన ప్రయత్నం మనం చూస్తున్నాం ఇవన్నీ ఏంటంటే వీళ్ళేం ఇష్టపూర్వకంగా చేసే అంశాలు కాదు ఇవి పైనుంచి వస్తున్న ఆదేశాలని ఆ హైరార్కి ఆ యూనిఫామ్ డ్యూటీ అయ్యి ఉండటానా పై నుంచి వచ్చిన ఆదేశాలను యథావిధిగా పాటించి తీరాల్సిన దుస్థితిలో వీళ్ళు ఉంటున్నారు ఇదే సందర్భంలో నేను ఇందాక చెప్తూ ఆగిపోయిన అంశం కూడా ఏంటి అంటే అసలు నిజంగా పోలీస్ డిపార్ట్మెంటు ఈ ప్రభుత్వంతో హ్యాపీగా ఉన్నారా పోలీస్ బాసుగా ఉన్న కసిరెడ్ రాజనాథ్ రెడ్డి గారు తమ స్టాఫ్ తమ తన సైన్యం తను ఇచ్చిన ఆదేశాలను యథావిధిగా తూచా తప్పకుండా పాటిస్తా సొసైటీ నుంచి ఒక ఏ భవనానికి గురవుతున్నా సరే ఇవాళ యథావిధిగా డ్యూటీని ఆర్డర్ చేస్తా ఉన్న దిగు స్థాయి సిబ్బంది అంశంలో కానీ అసలు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అంతర్భాగమే కదా ఏం మేలు చేసింది ప్రభుత్వ అదనంగా వీళ్ళకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వారాంతా సెలవులు ఇస్తానని చెప్పని వాగ్దానం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా అమలు జరిగిందా వీక్ ఆఫ్ ఇంతవరకు అతిగతి లేదు తర్వాత గత ప్రభుత్వ యాలో ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇస్తే ఈ ప్రభుత్వం వీళ్ళకి ట్వంటీ త్రీ పర్సెంట్ కన్ఫైన్ చేసింది అంటే ఇంటర్మల్ రిలీఫ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ కన్నా కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ కన్ఫైన్ చేశారు అంటే ఏ ఏ స్థాయి న్యాయం జరిగింది పోనీ అదనంగా మిగిలిన ఉద్యోగుల కన్నా వీళ్ళకన్నా అదనం బెనిఫిట్ ప్రభుత్వం వైపు నుంచి ఏం జరిగిందా నెంబర్ టూ నెంబర్ త్రీ రెండు వేల ఇరవై రెండులో వీళ్ళకి ఏడు డీఏలకు సంబంధించి జీవోలు ఇష్యూ చేశారు ఈ రోజు దాకా వాళ్ళ అకౌంట్కి జమైనయా జీపీఎఫ్ మీద లోన్స్ అప్లై చేసుకుంటున్నారు ఇప్పటిదాకా శాంక్షన్ అవుతున్నాయా రిటైర్ అయిన ఎంప్లాయిస్కి ఇప్పటిదాకా వాళ్ళ రిటైర్మెంట్ అమౌంట్ సెటిల్ అవుతున్నాయా తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో అవ్వాల్సిన సరెండర్ లీవ్లు రెండు వేల ఇరవై రెండులో ఎన్కాష్ అవ్వాల్సిన సరెండర్ లీవ్లు సరెండర్ లీవ్లు మామూలు ప్రభుత్వ ఉద్యోగులకు అయితే పదిహేను రోజులు సరెండర్ లీవ్లు ఉంటాయి పోలీసులకు ఏంటంటే వీళ్ళకి వీకెండ్ హాలిడేస్ ఉండవు కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్ డ్యూటీ కాబట్టి వీళ్ళకి వీళ్ళకి ఫార్టీ ఫైవ్ డేస్ ఇస్తారు సరెండర్ లీవ్లు అంటే తొంభై రోజులకు సంబంధించిన సరెండర్ లీవ్లు అంటే ఒక నెలకు ఒక యాభై వేలు రూపాయలు జీతం తెచ్చుకున్న ఎంప్లాయీ అంటే మూడు నెలల జీతం లక్ష యాభై వేలు ఒక్కొక్క ఎంప్లాయికి సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ కావాలి ఇంతవరకు అధిగతి లేదు అధిగతి లేకపోగా మేము బిల్స్ ప్రాసెస్ చేసామని చెప్పి చూసి మనకి మన ట్రెజరీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసుకోవడానికి డిసైడ్ అయ్యారు డిఎల్ కూడా అంతే వీళ్ళకి డిఎల్ మేము జీపీఎఫ్లో యాడ్ చేస్తున్నామని చెప్పని చెప్పి బిల్స్ ప్రాసెస్ అయినాయి అని చెప్పని వాళ్ళ జీతాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసుకున్నారు ఏ వదన ప్రయోజనం కలుగుతూ ఉంది తర్వాత ఏపీ జీఎల్ఏ మీద లోన్స్ పెట్టుకుంటున్నారు అది అతిగతి లేదు ఈహెచ్ఎస్ కార్డులు హాస్పిటల్స్ వాళ్ళు ఎంటర్టైన్ చేయటంలా ఏమవుతుంది వీళ్ళు సొంతంగా వీళ్ళ డబ్బులతోటి ఖర్చు పెట్టుకుంటే ఆ మెడికల్ రీఎంబర్స్మెంటు ఆరు నెలలు టైం తర్వాత సిక్స్టీ పర్సెంట్ యాడ్ చేస్తున్నారు సిక్స్ మంత్స్ టైము అంటే ఒక చిన్న ఉద్యోగి తన కుటుంబ సభ్యుడికి ఎవరికైనా అనారోగ్య సమస్యలు వచ్చి మెడికల్ రియంబర్స్మెంట్ ఈహెచ్ఎస్ కార్డులు చెల్లుబాటు కాని పరిస్థితుల్లో హాస్పిటల్స్ వాళ్ళు ఈహెచ్ఎస్ కార్డులు ఎంటైన్ చేయటం గవర్నమెంట్ వాళ్ళకి బిల్స్ రీ ప్రాపర్గా రియంబర్స్ చేయట్లేదని చెప్పి ఇటువంటి నియమలో మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ఎంత క్రిటికల్గా తయారవుతుంది తర్వాత టీఏడిఎలకు సంబంధించి అతను అనంతపూర్ జిల్లాలో ప్రకాశం కానిస్టేబుల్ మీకు గుర్తుండాలి అతను సేవ్ ఏపీ పోలీస్ అని చెప్పని ఒక జస్ట్ ఒక ప్లే కార్డు పట్టుకున్నాడు అంతే కానిస్టేబుల్ కాబట్టి ఎక్కడ లేని ప్రతాపం చూపించి అతన్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు తప్పుడు కేసులు పెట్టారు అతని మీద ఆ కానిస్టేబుల్ లెవెల్లో వాళ్ళు ఎంతగా హ్యూమిలేషన్ ఫీల్ అవుతున్నారనేది నేను వ్యక్తిగతంగా మంతో మాట్లాడి చూశాను వాళ్ళు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల ఈ పాలన తీరు పట్ల ఉద్యోగులుగా వాళ్ళు చాలా డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నారు అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా ఒక స్ట్రాటజీకి ఏం చేస్తుంది ఏంటంటే నూటికి నూరు పాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల అంతర్భాగంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి ఉలకి ఆర్థిక పరంగా చేయాల్సిన ఏ ఒక్క మేల్ని చేయలేదు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగానే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నారు ఆ వాస్తవాన్ని గుర్తి ఏం చేస్తుందంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్సెస్ పోలీసులుగా మార్చే ప్రయత్నం చేస్తుంది ఆ మార్చిన పక్షంలో ఏమవుద్ది ఇట్లా తెలుగుదేశం పార్టీ వాళ్ళని అరెస్టులు చేయి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయి వాళ్ళని వాళ్ళకి గృహ నిర్బంధాలు చేయి వాళ్ళ మీద దాడులు చేయి లాఠీచార్జ్ చేయనప్పుడు ఏదో ఒక స్టేజ్లో తెలుగుదేశం కేడర్ కూడా తిరగబడతారు ఆ తిరగబడ్డప్పుడు ఏం జరుగుతుంది పోలీస్ వర్సెస్ తెలుగుదేశంగా మారినప్పుడు చచ్చినట్టు మాతో పాటే ఉంటారు అని చెప్పని ఒక దురాలోచనతో దూరపు ప్రభుత్వం ఇవాళ ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ మీద పోలీసులు నుంచికొలుపుతుంది అంటే వాళ్ళకి మెయిల్ చేయడం ద్వారా తన వైపు ఉంచుకునే అంశం కాకుండా తెలుగుదేశం వర్సెస్ పోలీసుకు మార్చే ప్రయత్నం చేస్తుంది ఇది కనిపెట్టే చంద్రబాబు నాయుడు గారి మధ్య ఎక్కడ ప్రసంగం చేసినా కూడా ఆయన పోలీసుల్లో తప్పులెత్తి చూపుతా కూడా పోలీసులు కూడా విక్టిమ్స్ గా మారుతున్నారు ఈ ప్రభుత్వ హయాంలో ఏమి మేలు జరగట్లేదు అనే అంశాన్ని రిపీటెడ్గా స్ట్రెస్ చేసి చెప్తా ఉన్నారనమాట పోలీసులు ఆకాశానికి ఎత్తేసాడు కదా నూటికి నూరు పాళ్ళు ఆ రియలైజేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంది కాకపోతే ఏంటంటే మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి వేరు వాళ్ళు పెండౌన్ చేసేసి పక్కెళ్ళిపోవచ్చు కాకపోతే ఏంటంటే ఇది డిసిప్లైన్డ్ ఆ యూనిఫామ్డ్ డ్యూటీ వాళ్ళ సమ్మెల్ చేయడానికో లేకపోతే యూనియన్ల పరంగా స్టేట్మెంట్ల వరకు ఇస్తారు తప్ప సమ్మెల్ చేసే అవకాశం వాళ్ళకి లేదు కాబట్టి దాని అడ్వాంటేజ్గా తీసుకొని ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దల దగ్గర వాళ్ళకున్న యాక్సెస్ని వాళ్ళకున్న ఇంటి మసీని డెవలప్ చేసుకోవడం కోసం వీళ్ళని బలి చేస్తూ ఉన్నారు ఏ ఇప్పుడు పరిస్థితి ఏంటి ముఖ్యమంత్రి గారు అదే జిల్లా చీఫ్ సెక్రటరీ అదే జిల్లా డీజీపీ గారు అదే జిల్లా పైగా సంవత్సరం పైగా ఇన్ని తాత్కాలిక జీవో డీజీపీగా నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు రీసెంట్గా క్యాట్ నుంచి కూడా అంటే మీరు లిస్టు పంపించండి పర్మనెంట్ డీజీపీని అపాయింట్ చేయడానికి అంటే ప్రభుత్వం నుంచి స్పందన లేదు మరి ఎలక్షన్ దాకా నడిపిస్తారో అని తెలియదు ఇదే డీజీపీ గారిని మంచో చెడో ఒక ఆపర్చునిటీ దొరికింది మీకు ఆపర్చునిటీ దొరికిన దాన్ని మీరు ప్రాపర్ పోలీసింగ్తో మీరు ప్రజల్లో పేరు తెచ్చుకోవాలి తప్ప ఇట్లాంటి పనులు చేయడం ద్వారా చరిత్రలో అంటే పలానా టైంలో పలానా ముఖ్యమంత్రి ఉండేవాడు పలానా డీజీపీ ఉండేవాడు అని చెప్పని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడి పడని పరిస్థితిలో కనుక మీ పోలీసింగ్ కొనసాగింది ఏంటంటే రేపు రోజున అది మీకే మా ఆయన మచ్చగా మిగులుతుంది ఆలోచించుకోండి డీజీపీ గారు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్